హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో రెడ్ వెల్వెట్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపించబోతున్నాం అండి. చిన్నపిల్లల నుంచి వంట రాని వాళ్ళ వరకు ఎవరైనా చేయగలరు. ఈ కేక్ అనేది మన ఇంట్లో ఏవైనా ఈవెంట్ అవుతుంది కదా, బర్త్డే లేదంటే వెడ్డింగ్ యానివర్సరీ, ఇలాంటివి ఏవైనా కూడా బయట కొనుక్కోకుండా మన ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, మనకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు అండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలంటే, రెడ్ వెల్వెట్ కేక్ పౌడర్ అనేది రెడీమేడ్ దొరుకుతుంది. 250 grams వచ్చేసి 145 rupees పడుతుంది. దీనిలో ఎలా ప్రిపేర్ చేయాలి అనేది అంతా ఉంటుందండి. ఇది ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా ప్యాకెట్ ఉంటుంది. ఈ ప్యాకెట్లో పౌడర్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని ఈ ప్యాకెట్ని ఓపెన్ చేయాలి. ప్యాకెట్ను ఓపెన్ చేసినట్టయితే పౌడర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ పౌడర్ మొత్తం ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇలా పౌడర్ వేసుకున్న తర్వాత ఇది కలపడానికి కరెక్ట్గా 125 ml వాటర్ పడుతుందండి. ఈ ప్యాకెట్కి 125 ml వాటర్ వేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఇంకా వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేయనక్కర్లేదండి. అలాగే 25 ml ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకోవాలన్నమాట. ఇంకా ఏమీ యాడ్ చేయనక్కర్లేదండి, అంతే. కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయినట్టే వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను హార్ట్ షేప్లో కేక్ చేసుకుంటున్నా, అందుకే హార్ట్ షేప్ గిన్నె అనేది వాడుతున్నాను. మీకు ఏ గిన్నె కావాలంటే ఆ గిన్నె వాడుకోండి. దానికి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి మొత్తం గిన్నె మొత్తం అప్లై చేయాలి. తర్వాత కొంచెం మైదా పిండి చల్లుకొని గిన్నె మొత్తం అలాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మిగిలిన పిండిని పక్కకు పడేసేయండి. ఇది రాయడం వల్ల కేక్ అనేది అంటుకోకుండా ఈజీగా ఊడిపోతుందన్నమాట. ముందు మనం కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. మీరు పైన ఇలా డెకరేషన్ వడ్డు నార్మల్గా కావాలనుకుంటే దీనిపైన డ్రై ఫ్రూట్స్ అనేవి కట్ చేసుకొని వేసుకోండి. ఇలా కేక్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ముందుగానే బ్యాండిల్ పెట్టి దానిపైన ఒక స్టాండ్ పెట్టి ఒక 10 minutes ప్రీహీట్ చేసామండి. తర్వాత ముందు మనం రెడీ చేసుకున్న గిన్నెని పెట్టాలి. పెట్టి క్లోజ్ చేసి ఒక 30 minutes లో ఫ్లేమ్లో ఉడకనియాలి. ఈ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫెక్ట్ నచ్చినట్టయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఒక 30 minutes తర్వాత ఓపెన్ చేసినట్టయితే కేక్ అనేది ఉడికిందా లేదో చెక్ చేసుకోవాలి. 30 minutes అయినా ఇంకా అంటుకుంటుందంటే ఒక 5 minutes ఉంచుకోండి. ఇలా నైఫ్తో ఇలా గుచ్చామంటే అంటుకోలేదు కదా, అంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిందనమాట. దీన్ని పక్కకు తీసి చల్లారనివ్వాలి. కేక్ అనేది కొంచెం చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి రివర్స్లో తిప్పంగానే కేక్ అనేది కింద పడిపోతుండండి. ఎందుకంటే మనం అప్లై చేశాం కదా నెయ్యి అలాగే మైదా, దానివల్ల ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మీరు కావాలంటే కేక్ ఇలా తినేసేయొచ్చండి, ఇలా కూడా బాగుంటుంది. నేను ఇక్కడ కొంచెం డెకరేట్ చేయడానికి అని చెప్పేసి 4 tablespoons వాటర్లో 1 tablespoon పంచదార వేసి కలుపుకోవాలి. పంచదార మొత్తం వాటర్లో కరగాలి. ఇలా కరిగిపోయిన తర్వాత ఆ వాటర్ని కేక్ పైన వేయాలి. ఇలా వేయడం వల్ల కేక్ అనేది కూల్ కేక్ టైప్లా ఉంటుందన్నమాట. అలాగే పంచదార పౌడర్ కూడా చేసుకున్నా. ఈ పౌడర్ని ఇలా కేక్ పైన మొత్తం వేయాలన్నమాట. ఇదంతా జస్ట్ డెకరేషన్ కోసం మాత్రమే, మీకు వద్దనుకుంటే నార్మల్గా తినేసేయచ్చు. తర్వాత పంచదార పౌడర్లో కొంచెం రెడ్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా ముందు ఎలా అయితే చేసామో అదేవిధంగా జల్లించుకుంటూ కేక్ పైన వేయాలి. ఇలా రెండింటిని వేసిన తర్వాత ముందు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా పంచదార వాటర్, దాన్ని మళ్ళీ పైనుంచి ఒకసారి వేయాలి. ఇలా కేక్ మొత్తం మళ్ళా
ఫస్ట్ ఎలా అయితే చూసామో ఆ విధంగా రెడ్ కలర్ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా అయిన తర్వాత జెమ్స్ ఉంటాయి కదా కలర్ కలర్లో, వాటితో నేను ఇక్కడ డెకరేట్ చేసుకుంటున్నాను. మీకు ఏ విధంగా డెకరేషన్ కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు. ఇలా ఏమీ డెకరేషన్ వద్దనుకుంటే ముందు ఉడికిన తర్వాత వదిలేసాం కదా ఆ కేక్ పైన క్రీమ్తో, మీరు బర్త్డే అయితే బర్త్డే లేదంటే యానివర్సరీ అయితే యానివర్సరీ అని రాసుకొని అలా కూడా చేసుకోవచ్చు అండి. ఇలా కావాలనుకుంటే మీరు ఇలా డెకరేట్ చేయొచ్చు, లేదంటే మీ ఐడియాని బట్టి మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. బోర్డర్లో అలా జెమ్స్ పెట్టుకున్న తర్వాత చిన్న కలర్ బాల్స్ ఉంటాయి కదండి, వాటిని మధ్యలో వేసుకుంటున్నాను. ఇలా వేయడం వల్ల కేక్ అనేది అట్రాక్టివ్గా కనిపిస్తుందండి. చిన్నపిల్లల బర్త్డే టైంలో ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఎవ్రీ టైం ఒకటే కేక్ కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అది మన ఇంట్లోనే కాబట్టి ఎగ్ కేక్ కానీ లేదంటే ఇలా రెడ్ వెల్వెట్ కానీ ఎగ్లెస్ కేక్ కానీ ఇలా ఏ కేక్ అయినా మన ఇంట్లో మనకు నచ్చిన విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే అండి, కేక్ అనేది రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. ఈ విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.